అసలు ఎటు తీస్తే కరెక్ట్ వస్తుంది ఇప్పుడు గండ ఎటుంది చిరుతా లోకల్ పట్టుకుంటాంటివి ఇడితే పెడతీవి దీన్ని అంతకుముందు ఉమ్మడి రాష్ట్రంలో పరిస్థితుల్లో తప్పనిసరిగా ఈ రైల్వే మార్గాన్ని పూర్తి చేసి ఇక్కడి ప్రాంత ప్రజలకు
दीन वल इक पाड़ी पटल बटाई काबी रवाना सौकर्य बागत दीन वल निजामाबाद जगत्याल जिला करीमनगर जिला पेद्दपल्ली जिला नागरू जिलू काश्मीर नीचे कन्याकुमारी वरक पय अवकाश कल दीन गत होम मिनिस्टर विद्यासागर राव गार मोटमोद अत्यधिक निधु केटाइंपेपल्ली करीमनगर जरिए दाने तरह करीमनगर नीचे जगत्याल वरकू తీసుకొచ్చిన తర్వాత దాదాపు 15 సంవత్సరాల తర్వాత ఇవాల నిజామాబాద్ నుంచి పెద్దపల్లి వరకు వస్తుంది. దీనికి నరేంద్ర మోడీ గారు ఈ 3 సంవత్సరాల కాలంలో 3,26,26 కోట్ల రూపాయలు కేటాయించడం వల్ల ఈ త్వరితగతిన పనులు పూర్తయిపోయి ఇది ప్రజల్లోకి అందుబాటులోకి వచ్చింది. అట్లాగే రైల్వే మంత్రి సురేష్ ప్రభు గారు కూడా సత్వరమైన నిధులు కేటాయించి దీన్ని ప్రజలకు అందించడం జరిగింది. దీనివల్ల నిజంగా ప్రజలందరూ కూడా ఎక్కువ సౌకర్యం ఉండే అవకాశం ఉంది. మన దగ్గర నుంచి ఏదైతే జగిత్యాల నుంచి ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞత చేస్తూ జగిత్యాల జిల్లా వైపు నుంచి కృతజ్ఞత చేస్తున్నాం. సంవత్సరాల కళ ఈ రోజు నెరవేరింది మోడీ గారి ద్వారా. మరి ఎన్నో దశాబ్దాలు ఎన్నో ఎంతో కాలం నుంచి మా ప్రజలంతా కూడా ఎదురు చూసినటువంటి రోజులు. ఎందుకంటే ట్రైన్ ఎక్కాలి, ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు వస్తే అప్పుడు ట్రైన్ ఎక్కాలి అది చూసేటటువంటి ప్రజలు పబ్లిక్, మా పబ్లిక్ కోసం అన్ని సౌకర్యాల మేరకి
మోడీ గారు సురేష్ ప్రభు గారు మినిస్టర్ రైల్వే బోర్డు రైల్వే మినిస్టర్ గారు ఏర్పాటు చేసినటువంటి మరి ఈ యొక్క రైల్వే బడ్జెట్ లో మరి 25 కోర్స్ మన ఇక్కడనే లింగంపేట నుంచి మోటార్ వయా నిజామాబాద్ వరకు 25 కోట్లు వెచ్చించారు మరి అతి త్వరలో భారతీయ జనతా పార్టీ సెంట్రల్ గవర్నమెంట్ లో కేంద్రంలో ఉంది కాబట్టి మరి ఆ పబ్లిక్ కి ఇబ్బంది కాకూడదు మరి రవాణా సౌకర్యం కూడా ఇబ్బంది కాకూడదు మరి ఎన్నో సౌకర్యాలతోని ఈ యొక్క ట్రైన్ నడపాలని ట్రైన్ల కోసమే మరి బడ్జెట్ హైయెస్ట్ బడ్జెట్ కేటాయించిండ్రు ఈ రోజు మోడీ గారిని చాలా అభినందనార్హము ఈ రోజు మాకందరికీ కూడా సుదినము కొన్ని ఇయర్స్ నుంచి కల నెరవేరిందన్న మాట ఇది సత్యము అలాగే గోదాములు కూడా మరి మామిడి చెరుకు ఇవన్నీ కూడా పంటలు వరి మొక్కజొన్న టర్మరిక్ ఇవన్నీ కూడా చాలా పంట మన నిజామాబాద్ మార్కెట్ దాటి తర్వాతనే పెట్టుబడి మార్కెట్ సెకండ్ ఉంది కాబట్టి పెట్టుబడిలో గోడా ఏర్పాటు చేయాలని రైల్వే అధికారులకు వినిపించాము నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తాను కదా.
నిజామాబాద్ టు పెద్దపల్లి రైల్వే లైన్ను ప్రారంభించిన సురేష్ ప్రభు గారు, కేంద్ర మంత్రి మరియు మన నిజామాబాద్ పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి కల్వకుంట్ల కవితక్క గారు ఈరోజు సికింద్రాబాద్ నుంచి రిమోట్ కంట్రోల్ ద్వారా నిజామాబాద్ టు పెద్దపల్లి రైల్వే లైన్ను ప్రారంభించడం జరిగింది. ఈరోజు జగిత్యాలలో మేము ఘనంగా టీఆర్ఎస్ పార్టీ తరఫున రైల్ను రిసీవ్ చేసుకోవడం జరిగింది. చేసుకొని ఈ రైల్వే నిర్మాణం కొన్ని సంవత్సరాలుగా నత్తనడక సాగుతూ ఉన్నది. మన తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కవితక్క చెప్పడం జరిగింది 2 నెలల్లో ఈ లైన్ను పూర్తి చేస్తామని.
అన్నట్టుగానే రెండు నెలల లోపు నిజామాబాద్ రైల్వే లైన్ ప్రారంభించి ఈ రోజు నిజామాబాద్ టు పెద్దపల్లి వరకు రైల్వే ప్రారంభించడం జరిగింది. దీనికి జగిత్యాల జిల్లా తరపున టిఆర్ఎస్ పార్టీ తరపున మా అందరి తరపున కవితక్క గారికి కేసీఆర్ గారికి మరియు తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం. జై తెలంగాణ. టిఆర్ఎస్ పార్టీ జయచాల్ కార్యకర్తలందరము రైల్వే రిసీవ్ కార్యక్రమానికి వచ్చినాం. ఈ సువర్ణ అవకాశంలో పాలు పంచుకోవడం మాకు ఎంతో ఆనందదాయకం. గత దశాబ్దాల కాలంగా వివక్ష గురవుతూ నత్తనడకన సాగుతున్న రైల్వే లైన్ను మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2 సంవత్సరాల కాలంలో ప్రజలకు అందుబాటులో తెస్తామని కేసీఆర్ గారు కవితక్క గారు హామీ ఇవ్వడమే కాకుండా చిత్తశుద్ధితో మనకి రైల్వే లైన్ ఏర్పాటు చేసి త్వరితగతిన అందుబాటులో తెచ్చినందుకు వారి కృతజ్ఞతలు తెలియజేస్తూ స్వరాష్ట్రం ఏర్పాటు ద్వారా అభివృద్ధి జరుగుతుందనడానికి మరొక ఉదాహరణగా మనము ఈ సందర్భంగా ఈ రైల్వే లైను పూర్తి అవడాన్ని కూడా ఉదాహరించుకోవచ్చు. రైల్వే లైను త్వరితగతిగా పూర్తి చేసిన కేసీఆర్ గారికి, కవితక్క గారికి, అలాగే ఇందులో పాలు పంచుకున్న మా సంజయ్ కుమార్ సార్ గారికి, జగిత్యాల నియోజకవర్గ ప్రజల తరఫున, అలాగే టీఆర్ఎస్ కార్యకర్తల తరఫున మీ అందరికి కృతజ్ఞతలు. ఈరోజు పెద్దపల్లి నిజామాబాద్ రైల్వే రైలు ప్రారంభం చేసుకోవడం చాలా సంతోషకరమైన విషయం. అంతకుముందు ఉమ్మడి రాష్ట్రంలో అక్కడి ఆంధ్ర రాయలసీమ ప్రాంతం వారు ఎప్పుడు ముఖ్యమంత్రిగా పాలించే పరిస్థితి, వారు ఏ రోజు కూడా మన తెలంగాణ ప్రాంతాన్ని, తెలంగాణ అభివృద్ధిని పట్టించుకోలే. కానీ అప్పుడు మన తెలంగాణ వ్యక్తిగా మన ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుండి ప్రధానమంత్రిగా చేసినటువంటి పివి నరసింహారావు గారి హయాంలో పెద్దపల్లి నిజామాబాద్ రైల్వే లైను వారు శంకుస్థాపన చేయడం జరిగింది. కానీ ఆ తర్వాత వారు ప్రధానిగా దిగిపోయిన తర్వాత ఇక్కడి ప్రాంత కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు పట్టించుకోక నత్తనడుగగా ప్రతి సంవత్సరానికి 20 కోట్లు, 5 కోట్లు, 10 కోట్లు ఈ రకంగా కేటాయింపులు జరుగుతుండే. అట్లా చివరి వరకు పూర్తి కాని పరిస్థితి. ఇట్లాంటి పరిస్థితుల్లో మన తెలంగాణకు అన్యాయం జరుగుతుందని కేసీఆర్ గారు పోరాడి తెలంగాణ సాధించి ఈరోజు బంగారు తెలంగాణ సాధన కోసం ఈరోజు ఎంతో కృషి చేస్తున్నారు. దానిలో భాగంగా ఎంపీ కవితక్క గారు అక్కడ రైల్వే మంత్రి సురేష్ ప్రభు దగ్గర కూర్చుండి 2 సంవత్సరాలు ఇప్పటి వరకు ఎప్పటికి కేటాయించిన విధంగా బడ్జెట్లో అత్యధిక బడ్జెట్ కేటాయించుకొని ఈరోజు వరకు పూర్తి చేసుకొని ఈరోజు రైలు ప్రారంభించుకోవడం జరిగింది. ఇది జగిత్యాల జిల్లా ప్రజలకు, జగిత్యాల టీఆర్ఎస్ పార్టీ తరఫున కవితక్క గారికి, కేసీఆర్ గారికి సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే కూడా మనం ఢిల్లీకి చేరవేసే అవకాశం ఉన్నది కాబట్టి ఇంకా ఎన్నో విధంగా వాణిజ్యపరంగా ఈ ప్రాంతానికి లాభం చేకూరుస్తుందని చెప్పి మేము భావిస్తూ కవితక్క గారికి, కేసీఆర్ గారికి మరోసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. జై తెలంగాణ. చాలా శుభదినం ఈరోజు, చాలా హిస్టారికల్ డే. ఎప్పుడో నైజాం గారు అనుకున్నారంటే ఈ లైన్ రన్ చేయాలని, బట్ ఈరోజు మేడం గారు, కవిత గారు, ఎంపీ గారు, తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో తర్వాత ఈ లైన్ ఈరోజు స్టార్ట్ అయింది. ఐమ్ ట్రావెలింగ్ ఫ్రమ్ మెట్పల్లి నుంచి ట్రావెల్ చేస్తున్నాను. సెక్యూరిటీ యాంగిల్లో చూసాము ఏ రిజిస్ట్రేషన్ ఎలా ఉంటుంది, ఎందుకంటే ఈవినింగ్ టైము అరౌండ్ 5:36 వస్తుంది కొన్ని స్టేషన్స్. కోరుట్లో బాగానే ఉంది, ఉంటే మేడిపల్లిలో పొలాల మధ్యలో వచ్చింది ఏది రైల్వే స్టేషన్, దాని కొంత సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తాము ట్రైన్ వచ్చేటప్పుడు. కూడూరు ఆల్రెడీ నేను క్లియర్ చేశాను ఇంతకుముందు, చాలా చెట్లు అవి ఉంటే కూడూరు కూడా ఇప్పుడు వెళ్తాం, కూడూరులో దిగుతాం. ఓవరాల్గా ఏంటంటే ఎవరు వెళ్ళినా ఎవరు వాడినా ఈ ట్రైన్ సెక్యూరిటీ ఇంటికి వెళ్ళాలి, అందుకనే మొత్తం ట్రైన్లో ట్రావెల్ చేసి చూసాము. సెక్యూరిటీ యాంగిల్లో ట్రావెల్ చేసి కోరుట్లో ఇస్ వెరీ గుడ్, కోరుట్లో బాగా డెవలప్ చేశారు స్టేషన్లో, కోరుట్లో బాగా కనెక్టివిటీ ఉంది. మేడిపల్లి దగ్గర కొంచెం పొలాల్లోంచి మట్టి రోడ్డు ఉంది, అది ఇంకా టైం పడుతుంది అంటున్నారు, మేబీ ఇంకో 6 మంత్స్. విల్ ట్రై టు ప్రొవైడ్ సమ్ పెట్రోలింగ్ ఆ టైం, ట్రైన్ వచ్చే టైంలో. సో సెక్యూరిటీ యాంగిల్లో ఇవాళ ట్రావెల్ చేసి చూడడం జరిగింది. కూడూరు వరకు వెళ్తాను, కూడూరు దగ్గర దిగి వస్తాను. ఇట్స్ అ గుడ్ ఎక్స్పీరియన్స్, హిస్టారికల్ థింగ్.